అండ్ అంగల్ గారు చాలామంది పొగిడేశారు అంటే లైక్ సెలబ్రిటీస్ చాలా మంది సినిమాని చూసి ఇంకా దే ఆర్ స్టిల్ వాచింగ్ అండ్ చెప్తున్నారు బట్ సెలబ్రిటీస్ కాకుండా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి యాక్చువల్గా నేను ఇన్ని కాల్స్ ఇన్ని మెసేజెస్ అంటే కంపేర్ చేస్తే ఇదే ఫస్ట్ టైం మిగిలిన మిగిలిన మూవీస్ మిగిలిన నా ప్రీవియస్ క్యారెక్టర్స్లో కంపేర్ చేస్తే ఇది ఇక్కడ నేను రిసీవ్ చేసుకున్న అప్లాస్ అన్బిలీవబుల్ అసలు నా ఫోన్ ఇంకా ఇంకా కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉంది అండ్ నాకు సెకండ్ కాల్స్లో వెళ్తుంది నా కాల్ అని చెప్పి ఇంకా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి బికాజ్ అన్ని అన్ని కాల్స్ అన్ని అన్ని మెసేజెస్ అండ్ హోల్ హార్టెడ్గా చాలామంది విష్ చేశారు అండ్ అందులో సెలబ్రిటీస్ని తీసి పక్కన పెడితే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చి ఫస్ట్ డే వన్ ఆఫ్ య నో నాట్ ఫ్రమ్ మూవీ ఒక పర్సన్ కాల్ చేసి నా నా సీన్ ఉంది కదా నా సీన్ అయిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి టు బీ ఫ్రాంక్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అండ్ సినిమాని టర్న్ చేసి తీసుకెళ్లారు ఇంకొక చోటకి అండ్ ఐ వుడ్ సే త్రీ ఆర్ ఫోర్ సీన్స్ మీ బెస్ట్ సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సీన్కి నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి

యాక్చువల్లీ పింక్ చూపించాను నేను ముందే ఎప్పుడు నేను ఆడిషన్కి వచ్చినప్పుడు పింక్ చూసారు బట్ నా ఫిలిం ఏమీ చూడలేదు సో ఇప్పుడు మొత్తం థియేటర్ నుంచి వచ్చిన తర్వాత అంటే ఐ కెన్ సీ ఇట్ ఇన్ ఐస్ అంటే వెరీ ప్రౌడ్గా హ్యాపీగా ఉండేసి ఎలా చేశానమ్మా నేను అడగలేదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది తను అడిగింది అడిగితే చాలా బాగా చేసింది తను అనే కాదు ముగ్గురు అమ్మాయి చాలా బాగా చేశారని చెప్పింది అంటే మా మమ్మీ దగ్గర నుంచి అంత చిన్న వర్డ్ రావడం కూడా చాలా గొప్ప సార్ బికాజ్ అస్సలు చెప్పరు మమ్మీ అంటే కొంచెం ఏమైనా దిష్టి తగులుతుందా అనుకుంటారో ఏమో తెలీదు బట్ అస్సలు బాగా చేసావు అన్న అన్న వర్డ్ మా మమ్మీ దగ్గర నుంచి రాదు సో పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని పొగడారులేదు